వ్యక్తిగత అభివృద్ధి లేనప్పుడు, ఉద్యోగరీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, ఇతరితర ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జాతకాల పరిశీలన కోసం ఈ కింది నెంబర్లను సంప్రదించండి. మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి అయిన శని ద్వితీయ స్థానంలో, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు, పంచమ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, గురువు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం దూర ప్రయాణాలు అనివార్యంగా మారతాయి. మీ యొక్క నిర్ణయాలని వెనువెంటనే తెలియజేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ముఖాముఖి చర్చలు, సంభాషణలు ప్రయోజనాలను అందించే విధంగా ఉంటాయి. అనుకున్న కార్యక్రమాలు మాత్రం అనుకున్న విధంగా జరగకపోవచ్చు, ఆలస్యం ఏర్పడుతుంది, కానీ అంతిమంగా మాత్రం ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు తాత్కాలికంగా పోస్ట్పోన్లో ఉంటాయి. కొన్ని టెక్నికల్ ఇష్యూస్, ఎర్రర్స్ ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. మీరు ప్రొవైడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్లో కొన్ని ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడము లేదా అందకపోవడము, ఈ రకమైనటువంటి సమస్యలతో మీకు ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి కాల్స్ అన్ని కూడా డిలే అవ్వటము లేదా ఆఫర్ లెటర్కి సంబంధించినటువంటి విషయాలు డిలే అయ్యే విధంగా పరిస్థితులు ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో, సహోద్యోగులతో సన్నిహితంగా మెలగగలుగుతారు, కీలకమైన సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఎడబాటులో ఉన్న వారికి మంచి శుభవార్త వినిపిస్తుంది. శాశ్వతంగానే మనకి విడాకులు వచ్చే విధంగా అవతల వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీ దాకా వస్తాయి. సరే, ఇలా దూరంగా ఉండే కన్నా ఒక కంక్లూజన్ అనేది ఉంటే బాగుంటుంది, ఎవరి జీవితం వాళ్ళదైతే బాగుంటుంది అన్న విధంగా మీరు కూడా మనసు ముక్కలు చేసుకుంటారు. చెప్పడానికి ఎంతో బాధగా ఉన్నప్పటికీ యథార్థాలు ఎక్కడికి పోవు. ఎన్నో రోజులుగా ఈ రకమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్న వారికి ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు మాత్రం ఖచ్చితంగా లభిస్తాయి. సంతాన సంబంధమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం, ఆదాయాన్ని పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు, చేసే పబ్లిసిటీ, ప్రచారాలు ప్రయోజనాలను అందజేస్తాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పిల్లల్ని సంగీతం వైపు, సాహిత్యం వైపు ముందడుగు వేయించాలన్న ఆలోచనలు గట్టిగా నిర్ణయం తీసుకోగలుగుతారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవక్షేత్రంలో 11 సోమవారాల పాటు శివాభిషేకం జరిపించండి. మహాపాష్పత హోమాన్ని జరిపించండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాల్లోనూ అరటినార ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించి కప్పు సాంబ్రాణి, త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది.